శాంతి భద్రత ఇది మన ఇళ్ళల్లో భద్రత ఉండాలంటే మన చుట్టూ భద్రత ఉండాలని కోరుకుంటాం అంతేగాని నా ఇంట్లో నేను సేఫ్గా ఉంటే చాలు మిగతా వాళ్ళు ఎట్టా తన్నుకు సచ్చినా నాకు అక్కర్లేదని ఏ ప్రజలు అనుకోరు శాంతి భద్రతలు అనేది ప్రభుత్వాలని కొలిచేటువంటి దాంట్లో కీలకమైనటువంటి సాధనం రాజకీయాలు అనేటువంటిది విమర్శలు చేసుకోవడాన్ని అభ్యంతర పెట్టరు బూతులు తిట్టుకోవడాన్ని తప్పుబడతారు జనం దాడులు చేసుకోవడాన్ని తప్పుబడతారు జనం దాడులను ఏమాత్రం అంగీకరించరు దాన్ని అశాంతి అభద్రతగానే ఫీల్ అవుతారు ఎవరో తెలుగుదేశం వాళ్ళని కొట్టేస్తే ఏం కాదనుకుంటే అది రేపు పొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు ఒక రౌడీగా మారిపోతుందన్నటువంటి భయంతో వాళ్ళని దగ్గరికి రానియరు ఇది గుర్తుపెట్టుకోవాల్సింది పొంగనూరులో జరిగిన అరాచకం నిన్న ఇదేం కర్మరా రాష్ట్రానికి ఒక కార్యక్రమం తెలుగుదేశం నిర్వహిస్తోంది మొన్న జనసేన వాళ్ళ మీద దాడి చేశారు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ మీద దాడి చేస్తున్నారు పెద్దిరెడ్డి నియోజకవర్గంలో వేరే పార్టీ జెండా ఎగరడానికి వీలు లేదు తిరగడానికి వీలు లేదు చివరికి డ్రోన్లతో విజువల్స్ తీస్తుంటే ఆ డ్రోన్లను కూడా పగలగొట్టారు కాపాడాల్సిన పోలీసులు దగ్గరుండి కార్యక్రమం నిర్వహించాల్సిన పోలీసులు మీరు వెళ్తే ఉద్రిక్తత జరుగుతుంది వెనక్కి వెళ్ళి పొమ్మనమని పంపించేశారు ఇదెక్కడి శాంతి భద్రతలు ఇదెక్కడి ప్రజాస్వామ్యం అంటే నియోజకవర్గాలు గొత్త సొత్తుగా రాసిచ్చేస్తారా ఇక అక్కడ వేరేవాడు ఎవ్వడూ తిరగకూడదా చివరికి కర్రలు పట్టుకుని నడి రోడ్డు మీద నుంచుని తెలుగుదేశం వాళ్ళ వెహికల్స్ రేపు ఏం చేస్తున్నారు వీళ్ళు ఆ కొట్టినోళ్ళంటూ నలుగురు మీద కేసులు పెడతారు ఆ తర్వాత వాళ్ళు జైలుకి వెళ్ళి వస్తారు వచ్చేస్తారు ఇక్కడ అవతల పార్టీని ఆపడం అన్నటువంటి ఇది ప్రజాస్వామ్యమా అంటే నియంతృత్వం పతాక స్థాయికి చేరుతున్న నియంతృత్వం ఇప్పుడు జనంలో ఉన్న భయం ఏంటంటే దీన్ని వదలక దీన్ని అలాగే కొనసాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు రేపు భవిష్యత్తులో అన్ని నియోజకవర్గాలను ఇలాగే చేస్తుందా అన్న భయాన్ని పెంచుతున్నారు ఇది అత్యంత ప్రమాదకరం ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రభుత్వం చేస్తున్నది అతిపెద్ద తప్పు ఇట్లాంటి దాన్ని కంట్రోల్ చేయలేకపోవడం